హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ గురువారెడ్డి, సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్, అండ్ నేను జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఆల్సో. ఈరోజు 30th March 2020 మార్నింగ్ 11 o'clock ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో యాజ్ దో ఐఎమ్ హెడ్ మాస్టర్ టు టీచ్ ది పీపుల్ అబౌట్ ది ఇంట్రికసీస్ ఆఫ్ ది కరోనా వైరస్. నువ్వేంటయ్యా మోకాళ్ళు మార్చుకోకుండా, నువ్వేం పెద్ద ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్వా లేకపోతే హార్వర్డ్ రిటర్న్డ్ ఎపిడిమియాలజిస్ట్వా మాకు చెప్పడానికని మీరు అడగచ్చు. కాకపోతే నేను గత వారం 10 రోజుల నుంచి ఈ లాక్డౌన్ మొదలెచ్చిన దగ్గర నుంచి మెడికల్ కాలేజీలో చదవనంతగా టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్ సోర్సెస్ చదివి జల్లెడ బట్టి ఈ సారాంశాన్నంతా మీ దగ్గర తీసుకొస్తున్నాను. నా బాధ్యతగా నేను ఒక 20-30 గంటలు చదివి ఈ సోర్సుల ద్వారా, ఇవన్నీ కూడా స్టాండర్డ్ సోర్సెస్. డాక్టర్ యాంథోనీ ఫాసీ ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజ్ సెంటర్ ఇన్ అమెరికా, ఈజ్ ది వైట్ హౌస్ అడ్వైజర్. నెంబర్ 2, బిఎంజే బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే ఇంగ్లాండ్, యూకే నుంచి బిఎంజే బ్రిటిష్ మెడికల్ జర్నల్ అని మోస్ట్ స్టాండర్డ్ జర్నల్, ఇవాళ నిన్న పబ్లిష్ అయింది ఇది. దీని నుంచి తర్వాత థామస్ పియో అని ఫేమస్ స్టాటిస్టీషియన్, తర్వాత డాక్టర్ సూన్ షియాంగ్ అని కాలిఫోర్నియా డిసీజెస్ సెంటర్ ప్రెసిడెంటు, తర్వాత మన ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తర్వాత సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనా. ఈ యుద్ధ సమయంలో మనకి భయం ఆందోళన కంటే మనకు అవగాహన, మనం అర్థం చేసుకోగల శక్తి ఉండటం మంచిది. ఆ అవగాహన కోసమే ఈ ప్రయత్నం. చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు ఎంతవరకు ఏం ప్రశ్నలు అడుగుతారో అని చెప్పడానికి మా సన్ని ఒక లేమ్యాన్ రిప్రజెంటేటివ్ కింద తీసుకొచ్చాను ఇక్కడికి. సో తను ప్రశ్నలు అడుగుతుంటాడు, తనతో పాటు నా స్నేహితులు, సొసైటీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, మీరు చూడగానే గుర్తుపట్టేవాళ్ళు కొంతమంది ఈ వీడియోలో ప్రశ్నలు అడుగుతారు. వారందరికీ నేను మీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నానా, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఈ వైరస్ అంటే ఏంటి? వైరస్ ఈజ్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం. అది ఒక లోపల ఒక జస్ట్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దాని చుట్టూ ఒక ఎన్వలప్ ఉంటుంది, ఒక ఫ్యాట్ ఎన్వలప్, లైపిడ్ ఎన్వలప్, అంతే దాని కథ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, అందరికీ టెన్షన్ వచ్చేసింది కరోనా వైరస్ వల్ల, పాండమిక్ అంటున్నారు. సో ఇలాంటి డేంజరస్ వైరస్ ఎప్పుడైనా హిస్టరీలో వచ్చిందా మనకి? చాలాసార్లు వచ్చినాయి. తర్వాత ఈ పాండమిక్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా ఒక రీజియన్లో వచ్చి ఎక్కువ మందిని ఆ రీజియన్లో బాధ పెడితే దాన్ని ఎండమిక్ అంటారు. ఇదే కాంటినెంట్స్ దాటిపోయి ప్రపంచం అంతా డిఫరెంట్ కాంటినెంట్స్ కానీ చేరితే దాన్ని పాండమిక్ అంటారు. స్మాల్ పాక్స్ మహమ్మారి, తర్వాత ట్యూబర్క్లోసిస్, తర్వాత ప్లేగు, టీబీ, తర్వాత ప్లేగు, తర్వాత స్పానిష్ ఫ్లూ, మొన్నటికి మొన్న H1N1 ఫ్లూ 2009, తర్వాత HIV AIDS 1981, ఇవన్నీ పాండమిక్స్ అంటారు. ఈ కరోనా వైరస్ కథ ఏంటి, మనుషుల్లోకి ఎట్లా వచ్చింది? ఇవాళ మనం మాట్లాడుకునే కరోనా వైరస్ పేరు అసలు యాక్చువల్గా సార్స్ COV2, కరోనా వైరస్ 2 దాని పేరు. అది పెట్టే రోగం, మనం భయపడే రోగం, దాని పేరు COVID-19, అంటే కరోనా వైరస్ డిసీజ్ 19. తర్వాత అసలు యాక్చువల్గా ఈ కరోనా వైరస్ రెస్పిరేటరీ వైరస్లు చాలా ఉన్నాయి అంతకుముందు మన దగ్గర. ఇన్ఫ్లుయెంజా, మంప్స్, మీజిల్స్, రొబెల్లా, ఇప్పుడు కొత్త పుకార ఒకటి వచ్చింది, కరోనా వైరస్ ఎప్పటి నుంచో ఉంది. కరోనా అన్నది ఒక ఫ్యామిలీ. ఈ కరోనా వైరస్లు 4 వైరస్లు ముఖ్యంగా ఈ హ్యూమన్ బీయింగ్స్కి ఎఫెక్ట్ చేసినాయి. మేజర్ ఇంపార్టెంట్ వచ్చి సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని ఒక వైరస్ వచ్చింది ఇది 2003, అది కూడా గ్వాండాంగ్ అని చైనాలో ఒక ఊరు. ఇప్పుడు ప్రస్తుతం వైరస్ దీంతో బోల్డ్ అన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అందుకనే దీని పేరు సార్స్ COV2 అని పెట్టారు. రెండో ఇంపార్టెంట్ వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా నుంచి వచ్చింది ఇది. కరోనా వైరస్ అన్నది కరోనా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది, మన కామన్ కోల్డ్ తయారు చేసింది కూడా ఇదే. కాబట్టి ఈ COVID-19 అనేది ఇప్పుడు వచ్చింది, కాబట్టి ఆ పుకార్లు నమ్మద్దు. వైరస్లు వైల్డ్ యానిమల్స్లో, బర్డ్స్లోనే ఉంటాయి. 1919 స్వైన్ ఫ్లూ వచ్చింది, H1N1 అని, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ పిగ్ వల్ల వచ్చిందని ఒక ఇది. తర్వాత 1920 HIV AIDS, అది కాంగో నుంచి వచ్చింది, అండ్ క్యారియర్ హోస్ట్ వచ్చి మంకీ, చింపాంజీ అండ్ మంకీ. 1976 సూడాన్లో ఇబోలా వైరస్ వచ్చింది, అది కూడా మళ్ళీ మంకీ, కోతి ద్వారా వచ్చింది. 1997 బర్డ్ ఫ్లూ హాంకాంగ్ నుంచి వచ్చింది, దానికి హోస్ట్ వచ్చి వాటర్ ఫౌల్ అంటే అది ఒక బర్డ్. 2002 సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇది చైనాలో గ్వాండాంగ్లో అనే ఊళ్ళో వచ్చింది, అండ్ దీనికి క్యాట్,
పిల్లి, దీనికి హోస్ట్ కింద లెక్క. తర్వాత 2012లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సౌదీ అరేబియాలో వచ్చింది, అండ్ క్యామెల్ ఒంటె దానికి హోస్ట్. ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ మళ్ళీ వుహాన్ అన్న ప్లేస్ నుంచి వచ్చింది. బ్యాట్స్ ప్రైమరీ హోస్ట్ అనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ హోస్ట్ అని ఉంటుంది, దాని పేరు ప్యాంగోలిన్. ప్రపంచం మొత్తంలో కల్లా మ్యాక్సిమం స్మగుల్ చేసే జంతువు ఈ ప్యాంగోలిన్. దీన్ని చైనాలో ఫుడ్ కింద ప్లస్ ట్రెడిషనల్ మెడిసిన్ కింద వాడతారు. కాబట్టి ఆ ఫుడ్ మార్కెట్లో, వెట్ మార్కెట్ అంటారు దాన్ని, ఆ ఫుడ్ మార్కెట్లో ఈ యానిమల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వుహాన్లో ఈ వైరస్ బ్రేక్ అయిందని చెప్పి ఒక వదంతి. గమ్మత్తు ఏంటంటే 2009లో కంటేజియన్ అని ఒక సినిమా వచ్చింది, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అది. ఆ సినిమాలో ఒక సీన్ చూపిస్తాను మీకు నేను, ఎగ్జాక్ట్గా ఎలా ట్రాన్స్మిట్ అయిందో దాంట్లో ఉంది. కరోనా వైరస్ కొంచెం డిఫరెంట్ అంటున్నారు అందరూ. అవును, హ్యూమన్స్లోకి వచ్చినాక ఏం చేస్తుంది, ఎట్లా డిఫరెంట్ ఇది? ఈ వైరస్ మిగతా వైరస్ల కంటే డిఫరెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ కనపడుతున్నాయి చూసావా, అది క్రౌన్ లాగా, క్రౌన్ లాగా. వీటిని ప్రోటీన్ స్పైక్స్ అంటారు, ఇది మిగతా వైరస్లకు లేవు. ఈ స్పైక్ తోటి ఇది లంగ్ సెల్. ఇప్పుడు నేను ఇక్కడ రాసింది లంగ్ సెల్ అంటే మన యాల్వియోలార్ అంటామే, లోపల బుడగల్లా ఉన్న సెల్, సెల్స్ ఒక సెల్ ఇది. ఈ సెల్లో ఒక ఈ పింక్ కలర్లో చూపించింది ఒక ఏస్ రిసెప్టార్ అంటారు దాన్ని, యాంజియోటెన్సిన్ రిసెప్టార్. ఈ ఏస్ రిసెప్టార్ మీద వెళ్ళి కూర్చుంటుంది ఇది, ఈ స్పైక్ కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది. అది ఫిట్ అయిన తర్వాత తెలివిగా ఏం చేస్తుంది, ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఈ ఫ్యాట్ క్యాప్సూల్ మొత్తం డిజాల్వ్ చేసేస్తుంది, చేసి ఆ జెనెటిక్ మెటీరియల్ని అక్కడ వదిలిపెడుతుంది. ఈ సెల్ మొత్తానికి అరే భయ్యా నీ సెల్ ఫ్యాక్టరీ నాది అని జాతీయం చేసేస్తుంది, కబ్జా చేసేస్తుంది. ఊపిరితిత్తులో ఉన్న ఈ సెల్ కంప్లీట్గా దీని మాట ఉంటుంది, అది విని ఏం చేస్తుంది తెలుసా, రీప్యాకేజింగ్. ఇప్పుడు ఇది ఒక వైరస్ లోపలికి వచ్చింది కదా, వితిన్ నో టైమ్ 100 వైరస్లు తయారు చేయబోతుంది లోపల. ఆ తయారవడానికి ఈ లంగ్ సెల్ని ఉపయోగించుకుంటుంది, అంటే అన్ అదర్ వర్డ్స్ ఇది దాని సెల్ ఫ్యాక్టరీ కింద ఉపయోగించుకుంటుంది. అది కొన్ని వేల వైరస్లు తయారైపోతాయి, అది వేల వైరస్లు తయారైన తర్వాత నెక్స్ట్ ఆ సెల్ బ్రేక్ అయిపోయి ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి, దాంతో ఇంకా లంగ్స్ పనిచేయవు. ఇప్పుడు మనిషిని ఎఫెక్ట్ చేసినాక ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎట్లా వెళ్తుంది, వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్? యా, ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఈ రకమైన ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. ఒకటి డ్రాప్లెట్స్, రెండోది ఏరోసాలు, మూడోది ఏరోసాల్ అంటే ఎయిర్ బాండ్, తర్వాత డైరెక్ట్ కాంటాక్టు, ఇండైరెక్ట్ కాంటాక్టు అంటే ఫోమైట్స్, ఫీకో ఓరల్ అండ్ మదర్ అండ్ చైల్డ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. డ్రాప్లెట్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఒక మాట్లాడినప్పుడు మన నోట్లోంచి వైరస్లు వచ్చి చేయటం డైరెక్ట్గా. ఈ డ్రాప్లెట్స్ అన్నది మోర్ దాన్ 0.5 మైక్రో ఇవి ఉంటాయి బరువు, ఇది మ్యాక్సిమం 1 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. వన్ మీటర్ అంటే 3-4 ఫీట్. ఇది ఈ కోవిడ్కి ఇది చాలా ఫస్ట్ 80% దీనివల్ల. రెండోది ఏరోసాల్, ఏరోసాల్ అంటే ఎయిర్ బాండ్ అంటే ఇది చిన్నవి, ఇంకా బాగా చిన్న పార్టికల్స్, బరువు తక్కువ ఉంటాయి కాబట్టి గాలిలో ఎక్కువ దూరం వెళ్తాయి, కాబట్టి ఇది పెద్ద మేజర్ కాదు. ఇది ట్యూబర్క్లోసిస్. తర్వాత డైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్లో సెక్స్ ద్వారా, తర్వాత బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా వాటి వల్ల వచ్చిందని డైరెక్ట్ కాంటాక్ట్ అంటారు, అది దీంట్లో లేదు. ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ దీనికి, అంటే ఫోమైట్స్ అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. నాకుంది, అవును, దగ్గి దీన్ని టచ్ చేసి నాకు ఇస్తే దాన్ని నాకు వస్తుంది, దీనివల్ల మళ్ళీ అందుకనే చేతులు కడుక్కోవడం అని చెప్పేది. కాదా, నెక్స్ట్ ఫీకో ఓరల్. ఫీకో ఓరల్ అంటే టాయిలెట్ సరి క్లీన్ చేయకపోతే అక్కడి నుంచి మళ్ళీ వచ్చి గోడలో ఇరుక్కొని నోట్లోకి వెళ్ళేది ఫీకో ఓరల్ అంటారు. మదర్ అండ్ చైల్డ్ అంటే తల్లి గర్భంలోంచి చైల్డ్కి ఫీటల్ ట్రాన్స్ఫర్ అంటారు, అది కూడా లేదు ఇక్కడ. సో మెయిన్ వచ్చి డ్రాప్లెట్స్, ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఈ రెండే. అందుకనే డ్రాప్లెట్స్కి ఏమో సోషల్ డిస్టెన్స్ అన్నాం, అంటే దూరంగా నిల్చోవటం, ఇండైరెక్ట్ కాంటాక్ట్కి ఏమో చేతులు కడుక్కోవడం, ఈ రెండే మనకు ట్రీట్మెంట్లు. నానా, మన క్రికెట్ లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ గారి దగ్గర నుంచి ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, సో ఐ విల్ జస్ట్ ప్లే ఇట్. కరోనా వైరస్ సింప్టమ్స్ ఏంటి డాక్టర్ గారు? తర్వాత ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ టెస్ట్ చేసుకోవచ్చు? ఇంకా ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? లక్ష్మణ్, మంచి క్వశ్చన్స్ అడిగావు. నీ ప్రశ్నలన్నిటికీ నువ్వు చేసే స్టైలిష్ కవర్ డ్రైవ్ టైప్లో ఆన్సర్స్ చెప్తాను నేను. అన్నిటికంటే ఫస్ట్ సింప్టమ్ వచ్చి ఇంపార్టెంట్ సింప్టమ్ ఫీవర్. ఫీవర్ కానీ 100 డిగ్రీస్ కంటే
ఎక్కువ ఉంటే డెఫినెట్గా అది చాలా అనుమానించాల్సిన విషయం. రెండోది డ్రై కాఫ్, అంటే పొడి దగ్గు. మామూలుగా చాలామంది అడుగుతున్నారు ఇన్ఫ్లుయెంజా లేకపోతే తుమ్ములు లేకపోతే చీమిడి ముక్కు కారటం కళ్ళు రావటం అంటారు, అవన్నీ వేరు, అంటే జనరల్గా డ్రై కఫ్ ఇది. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంటు బ్రెత్లెస్నెస్, అంటే ఆయాసం రావటం. ఈ ఆయాసం అనేది మామూలు జలుబులు రాదు, ఎంత జలుబు వచ్చినా ఆయాసం రాదు. లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, ఈ రెండు ఉన్నాయి. ఎస్పీ బాలు గారు ఒక మెసేజ్ పంపించారు అబౌట్ డ్రై థ్రోట్ అండ్ ఇరిటేషన్, గొంతు గరగర. ఒక క్వశ్చన్ ఉంది, ప్లే చేస్తాను. ఓకే, నిత్యులు గురువారెడ్డి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? మీరు పన్నెండు కాపురానికి 12 సూత్రాలలాగా మొన్న కరోనా వైరస్ గురించి 12 సూత్రాలు వాటితో పెట్టిన వీడియో చూశాను. చాలా చాలా బాగుంది, చాలామందికి అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇంకా చేయవలసింది చాలా ఉంది. నా అనుమానం ఒకటి ఉంది, ఆ ప్రశ్న మీకు వేస్తాను. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు గొంతు గరగరలాడడం, గొంతు నొప్పి అంటున్నారు కదా, అది మామూలుగా మాకు గాయకులకు అసలు భగవంతుడు ఇచ్చిన వరం, దీని ద్వారానే మీ అందరి హృదయాల్లో మేము చోటు చేసుకుంటున్నాం. అది వచ్చినప్పుడల్లా అంతకుముందు ఏదో ఉప్పు నీళ్ళు కాస్త ఇది చేయడం అది చేయడం ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది కరోనాకు సంబంధించినప్పుడు వచ్చింది ఏమిటి అని తెలియట్లే. ఎందుకంటే మా గాయకుల గాయనీమణుల కుటుంబంలో అందరు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్నే అడుగుతుంటారు. మొన్న కూడా ఒకరిద్దరు పొద్దున్న లేవగానే జలుబు వచ్చేస్తాం సార్, గొంతుకు గరగరలాడుతోంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో భయం వేస్తోంది అంటారు. దీనికి ఏదన్నా, ఎందుకంటే ముందు భయం పోగొట్టడం చాలా ముఖ్యం. మీలాంటి వారు చెప్తే ధైర్యం బాగా వస్తుంది అందరికి కూడా. దీనికి కాస్త బదులు చెప్తారా ప్లీజ్. బాలుగారు, మీ అద్భుతమైన గొంతులో అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. అన్ని గొంతు గరగరలు కరోనాలు కావు, భయపడద్దు మీరు. దేవుడు మీ అందరినీ మా కోసం పుట్టించాడు. మీరందరూ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ పాటలతో అలరారించాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే వీటిల్లో ఒకటి గొంతు గరగరతో పాటు తగ్గకుండా 2-3 రోజులు ఉన్నా లేకపోతే పెరుగుతూ ఉన్నా సరే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. చాలామంది ప్రశ్నిస్తున్నారు. మన హెల్ప్ లైన్ పెడితే 3 రోజుల్లో 10,000 మంది ఆన్సర్లు చేసాము. మాకు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, మేము ఎప్పుడు బయట వెళ్ళాలి, ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరిని కలవాలని. మీకు ఇప్పుడు ఒక లిస్టు చూపిస్తున్నాను, సెల్ఫ్ స్కోరింగ్ లిస్టు, దీంట్లో చూసుకోండి మీరు. రెండు విషయాలు. ఒకటి, ముందు నుంచి ఒక జ్వరం కానీ దగ్గు కానీ ఆయాసం కానీ ఉండి 2 రోజుల తర్వాత ఎవ్రీడే పెరుగుతూ ఉంటే డాక్టర్ని చూడాలి. లేకపోతే 4 రోజులు ఒకే రకంగా ఉండి తగ్గకపోతే డాక్టర్ని చూడాలి, అంతే. తగ్గుతూ ఉంటే డాక్టర్ని చూడాల్సిన పనే లేదు. మీకు మీరే స్కోర్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్ అన్నీ. టెంపరేచర్ 100 degrees దాటితే మటుకు ఖచ్చితంగా కలవండి. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే 30% అసలు ఏమి సింప్టమ్స్ ఉండవు. వీళ్ళు ఒక వారం 10 రోజుల్లో మంచిగా అయిపోతారు. ఆ తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది, ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకొక 55% మైల్డ్ సింప్టమ్స్, అంటే ఒక కొంచెం వచ్చి కొంచెం తలనొప్పి కొంచెం దగ్గు వచ్చి ఒక వాళ్ళు కూడా 10 రోజుల్లో సెట్ అయిపోతారు. మిగతా టైంలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం 85% ప్రజలకి అసలు ఈ వైరస్ గురించి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఒక 10% కొంత ముందు ఒక వారం రోజులు సింప్టమ్స్ ఉండవు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత వస్తాయి, ఆ తర్వాత వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అవుతాయి. ఇందాక మనం అనుకున్నట్టు తగ్గకుండా 3 రోజులు జ్వరం ఉండి దగ్గు ఎక్కువ అవుతుంటే వాళ్ళు వెంటనే హాస్పిటలైజ్కి రావాలి. వాళ్ళు ఒక 10 రోజుల్లో హాస్పిటల్లో సెట్ అయిపోతారు, 17-20 రోజులకి ఇంటికి వెళ్ళిపోతారు. చివరిలో ఇంకొక 100 మందిలో 5 మందికే, ఈ 5 మందిలో మొదట్లో సింప్టమ్స్ ఉండవు, తర్వాత బాగా ఎక్కువవుతాయి. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళని ఐసీయూలోకి తీసుకెళ్ళి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అది 100లో 5 మందికే. ఈ 5 మందిలో కూడా ఒక 1-3 బయటపడతారు, ఒక 1-2 డెత్ సంభవిస్తుంది. కాబట్టి 85-90% ఆఫ్ ద పీపుల్, ఈ వైరస్ అనుమానించిన వాళ్ళైనా సరే లేకపోతే ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ చేసుకున్న వాళ్ళైనా సరే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళైనా సరే 100కి 95 మంది బయటపడతారు. ఇంక కాబట్టి అసలు భయపడద్దు, మేము మిమ్మల్ని భయపడమని చెప్పట్లా. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి అంటించొద్దు అని చెప్పడానికి ఇదంతా. ఇప్పుడు నెక్స్ట్ వీ హ్యావ్ అ సూపర్ స్టార్ హ్యాస్ అ క్వశ్చన్. మన రానా గారు, హీ హాస్ సెంట్ అ క్వశ్చన్. డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ టాక్. 2 questions అండి. 1, డస్ దిస్ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎవ్రీబడి ఈక్వలీ, అంటే అందరినీ ఒకేలాగా ఇబ్బంది పెడుతుందా? రానా, నువ్వు అడిగినట్టు ఈ అందరు మనుషులు ఒకే రకంగా కాదు. కొంతమంది వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారు, అంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత గుండె జబ్బులు ఉన్నవాళ్ళు,
ట్రాన్స్ప్లాంట్స్, రీనల్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, తర్వాత స్టీరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు, అంటే ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ అంటారు అన్ని, వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు లెక్కల ప్రకారం అయితే వీళ్ళు కనీసం 12 వారాలు అంటే 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ 5 గ్రూప్స్ చెప్పావు, డయాబెటీస్, ప్రెగ్నెంట్, ట్రాన్స్ప్లాంట్, హార్ట్ అండ్ స్టెరాయిడ్స్, కానీ ఒక చిన్న పిల్ల చాలా మంచి క్వశ్చన్ అడిగింది. అయితే ఇది అదృష్టం కొద్దీ ఈ వైరస్ మహమ్మారి ఇంత మటుకు పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇలాంటి మంచి పిల్లల్ని అసలు ఇబ్బంది పెట్టదు. పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుకోవటం, మారాం చేయకూడదు. ఈ వారం 15 రోజులు ఇంట్లోనే ఉండండి, శుభ్రంగా ఎవ్రీ 2 గంటలకు ఒకసారి చేతులు కడుక్కోండి. ఫెంటాస్టిక్. ఇప్పుడు రానా గారిది ఇంకో సెకండ్ క్వశ్చన్ ఉంది, ప్లే చేస్తున్నాను. అండ్ ద సెకండ్ క్వశ్చన్, ఇటలీ, అమెరికాలో ఉన్న వైరస్కి ఇండియాలో వచ్చిన వైరస్కి తేడా ఏమన్నా ఉందా? హాయ్ అంకుల్. సో హియర్స్ మై ఫస్ట్ క్వశ్చన్. వైరస్ అనేది మిగతా ప్రపంచంతో కంపేర్ చేస్తే, అంటే ఇటలీతో, యుఎస్తో కంపేర్ చేస్తే, ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది కొంచెం లెస్ డేంజరస్ అని విన్నాను. అది నిజమేనా? ఒకవేళ అది నిజమే అయితే ఈ లెస్ డేంజరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఏమన్నా మోర్ డేంజరస్ స్ట్రెయిన్గా మారే ఒక అవకాశం ఉందా? ఆయన అని నువ్వు రానా ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ అడిగారు. ప్రపంచం అంతా వేలల్లో లక్షల్లో చచ్చిపోతుంటే మనకి ఇంకా 2 డబుల్ డిజిట్లోనే ఉన్నాయి డెత్స్. ఇప్పటివరకు వచ్చిన స్టడీస్ ప్రకారం చూస్తే ఈ కరోనా వైరస్ 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఎల్ స్ట్రెయిన్, ఎస్ స్ట్రెయిన్. మనకి తక్కువ వెరిలెంట్ స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి మనం బతికిపోయామని ఒక కొంత స్టడీస్ వస్తున్నాయి. తర్వాత రెండోది, మన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అని ఢిల్లీలో ఒక సెంటర్ ఉంది, వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే మన ఇండియన్స్లో హెచ్ఎస్ఏ మైక్రో ఆర్ఎన్ఏ 27B అనే జీన్ ఒకటి ఉంది. ఆ జీను ఈ వైరస్ని అటాక్ చేసి ఆ స్పైక్ని ఇందాక మనం అనుకున్నట్టు మన లంగ్ సెల్స్లో కూర్చోనేకుండా చేయడంలో ఇది సక్సెస్ అవుతుందని ఈ రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత మనది ఇండియా జనరల్గా యంగ్ పాపులేషను, ఆల్మోస్ట్ 28% యంగ్ పాపులేషను, వరల్డ్లో మ్యాక్సిమం యంగ్ పాపులేషను బై వాల్యూమ్ మన దగ్గరే ఉంది. యంగ్ పేషెంట్స్ ఈ దీనికి బారి పడేవాళ్ళు చాలా తక్కువ మంది. తర్వాత మనందరికీ మలేరియా ఇమ్యూనిటీ ఉంది ఆల్రెడీ, మన బాడీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వైరస్ను తట్టుకోగలుగుతున్నామని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఎండాకాలం, ఎండల వల్ల కూడా కొంత తక్కువ కొన్ని హైపోథిసిస్ ఉంది, బట్ అది ఇంకా క్లియర్గా చెప్పలేదు. అది అయితే మరీ మంచిదే. తర్వాత ఎర్లీ లాక్డౌన్ కూడా మనకి డెఫినెట్గా దోహదం చేసింది. ఐ థింక్ ఇటలీలో ఓల్డర్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అవును, ఇటలీలో ఓల్డర్ పాపులేషన్ ఉంది, అందుకని వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. తర్వాత ఈ వైరస్ 80% ఆఫ్ ది డెత్స్ 60 అండ్ అబౌ. నానా, లక్ష్మణ్ గారు ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ ఆన్సర్ చేశారు సింప్టమ్స్ గురించి. నెక్స్ట్ హాఫ్ హీ ఆస్క్డ్ అబౌట్ టెస్టింగ్, ఎవరు టెస్ట్ చేయించుకోవాలి, ఎట్లా టెస్ట్ చేయించుకోవాలి, టెస్టింగ్ ఎవరికి చేయాలి, ఎవరికి అక్కర్లేదు అన్నది గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినాయి. ఒక 5 గ్రూప్స్కి టెస్టులు చేసుకోవాలి. ఫస్ట్ ఆల్ సిమ్టమాటిక్ పీపుల్, అంటే ఈ బాధలు ఉండి దగ్గు జ్వరం ఆయాసం ఉండి వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వచ్చుంటే ఇన్ ద లాస్ట్ 14 రోజుల్లో ఆరు 3 వారాల్లో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వచ్చి దగ్గు ఆయాసం జ్వరం ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు, ఒక గ్రూపు. రెండో గ్రూపు కన్ఫర్మ్డ్ కేసెస్ తోటి కాంటాక్ట్. మూడోది ఆల్ సిమ్టమాటిక్ పీపుల్ హూ ఆర్ హెల్త్ వర్కర్స్, అంటే హెల్త్ కేర్ మాలాంటి డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి దగ్గు జ్వరం వస్తే వాళ్ళు. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచుకొని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో డాడ్, ఇప్పటివరకు క్వశ్చన్స్ అన్ని వీడియో ద్వారా వచ్చాయి, ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఉంది. వి హావ్ హర్ష, యువర్ డాటర్ ఇన్ లా, షి హాస్ అ క్వశ్చన్. హాయ్. So my question in general is about women. What are the risks of women who are pregnant currently and maybe the people who are breastfeeding? The second question is, will the virus pass on from a mother to a child at the time of breastfeeding? ఒకటి, గర్భిణి స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాళ్ళు వీలునంత వరకు ఐసోలేషన్లో అండ్ సెల్ఫ్ క్వారంటైన్లు, అంటే తనంతా తామే రూమ్లో ఉండటం మంచిది. అన్లెస్ ఏమన్నా ఎమర్జెన్సీస్ ఉండి ఇబ్బందులు ఏమైనా ఉంటే తప్ప గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి రావాల్సిన పని లేదు, రావద్దు కూడా. ఇప్పుడే డెలివరీ చేసిన అమ్మలకి బ్రెస్ట్ ఫీడింగ్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ శుభ్రంగా ఇవ్వచ్చు, బట్ జాగ్రత్తలు, చేతులు కడుక్కోవటం, సోషల్ డిస్టెన్సింగ్ మటుకు అందరిలాగా మీకు వర్తిస్తుంది, మీరు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అంతే. ఈ లాక్డౌన్లో ఆడవాళ్ళందరూ చాలా కష్టాలు పడతారు నాకు తెలుసు, ఎందుకంటే మొగుళ్ళు అందరూ ఇంట్లో ఉండి గంటకొకసారి కాఫీలు టీలు అడగటం అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆడవారందరికీ నా విన్నపం ఏంటంటే ఈ లాక్డౌన్ అన్ని రోజులు మీరు జాగ్రత్తగా
don't touch men. Okay? ఇదేంటి అనుకుంటున్నారా? Simple. సీఎం గారు ఈజ్ టాకింగ్ అబౌట్ థర్డ్ స్టేజ్కి వచ్చాము అని చెప్తున్నారు. ఈ వైరస్ స్ప్రెడ్కి స్టేజెస్ ఏంటి? యా, ఏ పాండమిక్ అయినా సరే ముఖ్యంగా 4 స్టేజ్లు ఉంటుంది. ఫస్ట్ది ఇంపోర్టెడ్, అక్కడి నుంచి ఇక్కడ ఇంకా రాలేదు, దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. ది సెకండ్ ఈజ్ లోకల్ స్ప్రెడ్, వుహాను చైనా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా ఇంకొకరికి రావడం జరిగితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు. మూడోది కమ్యూనిటీ స్ప్రెడ్, అంటే క్లస్టర్స్. అది ఇప్పుడు ఉందాం మనం, చైనా నుంచి వచ్చినోడు, అమెరికా నుంచి వచ్చినోడు, ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళతో ఇప్పుడు సంబంధం లేదు. నా దగ్గర నుంచి నీకు వచ్చిందనుకో, మనందరం కమ్యూనిటీలో మెంబర్స్, అది కమ్యూనిటీ స్ప్రెడ్. ఇది మోస్ట్ డేంజరస్. బాంబేలో ఒక ధారావి స్లమ్లో వచ్చిందంటే ఒక గంటలో 100,000 మందికి పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అది. అందుకనే ఈ స్టేజ్ గురించి మన వాళ్ళందరూ సీఎం గారు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండి లాక్డౌన్ చేసింది ఈ స్టేజ్కి గట్టెక్కడానికి. మనం ఈ స్టేజ్కి 4 రోజులు ఆల్రెడీ వెళ్ళాము, సక్సెస్ఫుల్గా వెళ్ళాము. మీరందరూ ఆనందించదగ్గ విషయం ఏంటంటే డెఫినెట్గా ది ఇంక్రీజింగ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. మొదట్లో 23-24 తారీఖుల్లో 12% గ్రోత్ కొత్త కేసులు ఉంటే, ఇప్పుడు నిన్న ఇవాళ మొన్నట్లో 8-9% దిగిపోయింది. అంటే కొత్త కేసులు యాడ్ అవుతూనే ఉంటాయి ఇంకొక 4 రోజుల పాటు. భయపడద్దు, ఎన్ని యాడ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ పాయింట్. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ వైరస్ ఇక అలవాటు పడిపోద్ది మనకి, మనం ఈ వైరస్కి అలవాటు పడిపోతాం. అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు దాన్ని. లాస్ట్ 1-2 మంత్స్లో ఒక వర్డ్ చాలా వింటున్నాం, క్వారంటైన్ అనే వర్డ్. సో అది ఏంటి? యాక్చువల్లీ మన బ్యాడ్మింటన్ స్టార్ సింధు గారు షియర్ సెంట్ అ మెసేజ్ అబౌట్ క్వారంటైన్. హాయ్ అంకుల్, సో హియర్ ఇస్ క్వశ్చన్ ఫర్ యూ. సో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బర్మింగ్హామ్ ఆన్ ద 14th అండ్ ఐ ఫినిష్ మై క్వారంటైన్ పీరియడ్ విచ్ ఇస్ 14 డేస్. అండ్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ దాట్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఆఫ్టర్ దిస్. హాయ్ సింధు, ఇప్పుడు నువ్వు ఇంగ్లాండ్లో స్టక్ అయి ఉంటే మేము అందరం చాలా దిగులు పెట్టుకునే వాళ్ళం. నువ్వు కరెక్ట్గా టైంకి వచ్చావు. ఈ 14 రోజులు నువ్వు క్వారంటైన్ తీసుకున్నావు, ఒక 1 వీక్ జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత నువ్వు బయటికి రావచ్చు. ఈ క్వారంటైను అసలు ఈ 14 రోజుల సంగతి ఏమిటో చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇప్పుడు నేను చెప్తాను. నేను ఇప్పుడు ఇవాళ ఎక్స్పోజ్ అయ్యావు అనుకో, యూజువల్గా 5 రోజుల లోపల నీకు దగ్గు జ్వరము ఆయాసం రావాలి. అది రాకపోతే నువ్వు పర్లేదు. తర్వాత 98% ఆఫ్ ద పీపుల్కి అకార్డింగ్ టు జాన్స్ హాప్కిన్స్ స్టడీ వల్ల తెలిసింది ఏంటంటే 12 రోజుల్లో సిమ్టమ్స్ వచ్చేస్తాయి. 12 రోజుల్లో రాలేదంటే దాని అర్థం ఇది లేనట్లు లెక్క. ఒకవేళ ఆ దగ్గు జ్వరం ఆయాసం వచ్చిన తర్వాత ఒక 15 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ తీసుకోవాలి. అది 14 రోజులు, ఎందుకంటే అది యావరేజ్ ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే ఈ 14 రోజుల లోపల వైరస్ వచ్చినా కూడా క్లియర్ అయిపోద్ది 14 రోజుల్లో, ఇబ్బంది ఏమి లేకపోతే. సపోజ్ ఇబ్బంది వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళక తప్పదు. సో 15 రోజుల తర్వాత అయిపోతే అమ్మయ్యా బతికిపోయాను అనుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నారు, అంటే నేను ఒక్కసారి 15 రోజులు దాటిపోయిన తర్వాత ఇంకా నేను రెచ్చిపోవచ్చా అని అడుగుతున్నారు చాలామంది. ఒక 1% పీపుల్కి, అంటే ఏది 15 రోజులు తర్వాత కూడా, 4 రోజుల తర్వాత కూడా, ఒక్కోసారి 40 రోజుల తర్వాత కూడా 100 మందిలో ఒక్కళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. రైట్ నానా, ఇప్పుడు ద గ్రేట్ రైటర్ త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. దిస్ ఫ్రమ్ గురుజీ టు గురువి. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. కలుసు ఉంటే కలుసుకో అంటారు. ఇప్పుడు కొత్తగా ఇండియాలో అందరూ విడిగా ఉంటేనే లేదు భయం అంటున్నారు. నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండటం మూలంగా కరోనాని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? దీనివల్ల ఏం మంచి జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది? కొంచెం క్లియర్గా కావాలి నాకు ఆన్సర్, సో దట్ ఏంటంటే అందరికీ అర్థం అవటం కోసం. త్రివిక్రమ్, హౌ ఆర్ యూ? ఈ మధ్య సినిమా ఎరగదీసావు బన్నీతోటి. ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు, అసలు నివారణోపాయాలు ఏమిటి, దాంట్లో నువ్వు చెప్పిన దూరం మరీ దూరం సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి వస్తుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పినంత స్టైలిష్గా నేను కథ చెప్పలేకపోవచ్చు, నా ప్రయత్నం నేను చేస్తాను. నివారించడం ఎలా అంటే, మెయిన్ 3 రకాలు. ఒకటి, ఇందాక మనం అనుకున్నట్టు డ్రాప్లెట్స్, అంటే దగ్గినా తుమ్మినా డైరెక్ట్గా వాళ్ళ దాంట్లో నుంచి మన నోట్లోకి. 5 రంధ్రాలు ఉన్నాయి మన ఫేస్లో, 2 కళ్ళు, 2 నాస్ట్రిల్స్, 1 నోరు. ఈ 5 లోకి డైరెక్ట్గా వైరస్ వెళ్తే ఆ వైరస్ మ్యూకస్లోకి వెళ్ళి కూర్చుంటుంది.
కాబట్టి డ్రాప్లెట్స్. దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయాలంటే దూరంగా ఉండాలి. ఎంత దూరం అంటే 1 మీటర్ మినిమం, అంటే 3 అడుగులు లేదా 6 అడుగులు. ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏ దేశానికైనా పాండమిక్ అంటే ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కంటైన్మెంట్, అంటే మొత్తం వైరస్ని బంధించేయడం. దానికి ఏంటి, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, ఐసోలేట్ చేయాలి. కంటైన్మెంట్ ఎవరు చేశారు, జపాను, హాంకాంగు, తైవాను, సింగపూర్ చేశారు చాలా ఎఫెక్టివ్గా. ఇప్పుడు రెండోది ఏంటి, మిటిగేషన్ అంటారు దీన్ని, అంటే ఫ్లాట్ అన్ ద కర్వ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళి కరువు వచ్చే బదులు ఇలా కిందకి వచ్చేదానికి కరువు ఉంటే అది ఫ్లాట్నింగ్ ద కర్వ్ అంటారు దాన్ని. అంటే అప్పుడు ఏం చేస్తాం, టెస్టింగు, కాంటాక్ట్ ట్రేసింగు, క్వారంటీను, ఐసోలేషను, ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు. అమెరికా వాళ్ళందరూ ఈ దీంట్లో ఉన్నారు. మనం దానికంటే ముందుకెళ్ళి ఇంకా ధైర్యంగా మన గవర్నమెంట్ సప్రెషన్ అంటే లాక్డౌన్ పెట్టింది. అంటే ప్రజలకు ఛాయిస్ లేదు, మీరు చచ్చినట్టు ఇంట్లో ఉండాల్సిందే. ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ వస్తుంది. లాక్డౌన్ గురించి అంటే మన సోషల్ డిస్టెన్సింగ్ మనం చేసుకోకుండా గవర్నమెంట్ మన మీద ఇంపోజ్ చేస్తే దాన్ని లాక్డౌన్ అంటారు, అంతే. ఆ లాక్డౌన్ గురించి చర్చ రచనలో కొన్ని విషయాలు చెప్తానండి. ఫర్ ఎవ్రీ డెత్ దేర్ ఆర్ 800 ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఈ కోవిడ్ వైరస్ అన్నది ఒక మనిషి 3 ఇన్ఫెక్ట్ చేయగలడు, దాన్ని ఆర్ నాట్ అంటారు దాన్ని. ఇకపోతే రెండోది, వెల్ ప్రిపేర్డ్ కంట్రీస్ డెత్ వచ్చి 1%, అదే ఇల్ ప్రిపేర్డ్ అంటే సరిగ్గా ప్రిపేర్ కాకుండా లేట్గా లైట్ తీసుకొని, ట్రంప్ మన పక్కనే అమెరికా ట్రంప్ గారు ఇటలీ గవర్నమెంట్ దెబ్బ కొట్టింది 5-8%, మనం 1% కంటే తక్కువ ఉన్నాం. కాబట్టి మనందరం ఆనందించాల్సిన విషయం, కంట్రీస్ దట్ యాక్ట్ ఫాస్ట్ డెత్ రేట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10 times. ఇది కూడా మళ్ళీ ఎపిడమియాలజీ స్టడీలో తేలింది. ఏ దేశాలైతే ఫాస్ట్గా యాక్ట్ చేసి ఈ లాక్డౌన్ పెడతాయో 10 రెట్లు చావులు తగ్గిస్తాయి. మన దేశంలో జరుగుతుంది అదే. మనం స్టేజ్ 2లోనే తీసుకున్నాం మనం. అందుకనే లాక్డౌన్ గురించి ఇంకా అసలు చర్చలు చేయొద్దు. ఒక్క రోజు లేట్ చేస్తే, 1 లేట్ లాక్డౌన్, 20,000 ఇన్ఫెక్టెడ్ కేసెస్ ఆర్ యాడెడ్. ఇవన్నీ కూడా నేను గాల్లోంచి తేలా, అన్ని ఎపిడమియాలజికల్ క్యాలిక్యులేషన్లు అంతకుముందు జరిగిన వాటిని చూసుకొని పెట్టి చేశారు. 1918లో ఫ్లూ ఎపిడమిక్ వచ్చింది అమెరికాలో. సెయింట్ లూయిస్ వాళ్ళు ముందే జాగ్రత్త పడితే అక్కడ 5% డెత్, అదే దేశంలో ఫిలడెల్ఫియా వాళ్ళు లైట్ తీసుకున్నారు 25% డెత్ రేటు. వాళ్ళకి వీళ్ళకి తేడా 1 వీకే. కాబట్టి లాక్డౌను మన మోడీ గారు కరెక్ట్ టైంలో చేశారు, ఇంకా 1 వీక్ ముందు చేసినా కూడా నష్టం లేదు. ఈ మాస్కుల గురించి చాలామంది అడుగుతున్నారు. మాస్కులు అందరూ వేసుకోవాల్సిన పని లేదు, కాకపోతే ప్రస్తుతం 3rd stageలో అందరూ వేసుకుంటే తప్పు కూడా లేదు. మనకు దగ్గుంటే మటుకు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గు వేరే వాళ్ళ మీద వెళ్ళి పడకుండా మినిమం సాంఘిక బాధ్యత అది. రెండోది కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్లు, మనం ఎప్పటి నుంచో షేక్ హ్యాండ్లు ఇచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మన కీరవాణి చెప్పినట్టు షేక్ హ్యాండ్ లేకుండా నమస్తే, ఎవ్రీ 2 గంటలకి చేతులు కడుక్కోండి సోపుతోటి. తర్వాత మూడోది ఫోమైట్స్, అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్, అంటే సెల్ ఫోను, ట్యాబ్లెట్సు, బల్లలు, డోర్ నాబ్స్, లిఫ్ట్ బటన్స్, ఇవన్నీ కూడా మీరు తాకబోయే ప్రతి దాన్ని ముందు కాస్త శానిటైజర్ పెట్టి చేసుకోండి. సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్ అవన్నీ చెప్పా బాగానే ఉంది, కానీ ఇప్పుడు వి హ్యూమన్స్ వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ కదా. అవును, యూ హ్యావ్ టు కీప్ మీటింగ్ ఈచ్ అదర్. సో మన మైండ్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది హోమ్ ఆల్ ద టైం ఇంటరాక్షన్. ఇప్పుడు నంద్యాన రాజమౌళి దగ్గర కూడా ఒక సిమిలర్ డౌట్ ఉంది, ప్లే చేస్తున్నాను. ఓకే, 2 డౌట్లు గురివా. ద ఫస్ట్ వన్ ఈస్, ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్ లాక్డౌన్లో చాలామంది అపార్ట్మెంట్స్లోనూ ఇళ్లలోనూ ఒక్కళ్ళో ఇద్దరో ఉండిపోయారు, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, యంగ్ కపుల్స్ కానీ, పర్టికులర్లీ సిటీస్లో, ఆర్ పిల్లలు అబ్రాడ్లోనో ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ, జస్ట్ 1 or 2 people మాత్రం అపార్ట్మెంట్స్లోనూ హౌసెస్లోనూ ఉండిపోయినప్పుడు హౌ షుడ్ దే స్పెండ్ దేర్ టైం? అంటే ఒకళ్ళిద్దరం ఉంటే ఇట్ ఈస్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ టైంలో, లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళు దాన్ని ఎలాగా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి? ఆయన అంది, నువ్వు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగు, సెల్ఫ్ క్వారంటైను, లాక్డౌను, ఇవన్నీ కూడా ఒక మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బట్ ఇమోషనల్ పాయింట్లో తీసుకోలేదు. అవి చాలామంది సఫర్ అవుతున్నారు, బట్ సఫరింగ్ తప్పదు. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నా సరే బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఒక్కళ్ళే ఇద్దరే ఉన్నారు, పక్క దాంట్లోకి అపార్ట్మెంట్లోకి వెళ్దాము, వాళ్ళతో కూర్చొని మాట్లాడదాము అన్నది మటుకు స్టార్ట్ చేయొద్దు ఇప్పుడు మటుకు. ఎందుకంటే అది ఒకళ్ళతో ఇద్దరు, ఇద్దరితో నలుగురు, నలుగురితో 10, 10తో ప్యాకాట, ప్యాకాటతో కిట్టి పార్టీలాగా తయారవుతుంది.
అది వద్దే వద్దు, ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా చేయకూడదు. ఇట్ బీట్స్ ద పర్పస్. పాలు లేకపోయినా ఓకే, పండు లేకపోయినా ఓకే, ఇంటర్నెట్ ఉంటే చాలు దేవుడు అనుకుంటారు అందరూ. కరెక్ట్, అది ఇంటర్నెట్ ఫోన్స్ ఉంటే చాలు, ఓల్డ్ వరల్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. తర్వాత రెండోది డీక్లటర్. నీకు గత 100 రోజుల్లో నువ్వు వాడని వస్తువు ఏదన్నా ఉంటే అది పారేయొచ్చని. అట్లాంటి నాకు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాడని వస్తువులు కూడా ఉన్నాయి, అవన్నీ తీసి పారేస్తాను. మీరు కూడా అంతే చేయండి, ఎవరైనా సరే డీక్లటర్. తర్వాత ఫోటో ఆల్బమ్స్, బోల్డ్ అని వేల ఫొటోస్ ఉంటాయి, అవి అటు ఇటు పడి ఉంటాయి, చక్కగా కూర్చొని అవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటే పాత స్మృతిలోకి జారిపోవచ్చు, చక్కటి అనుభూతుల్ని మళ్ళీ నెమరు వేసుకోవచ్చు. తర్వాత న్యూ హాబీ, న్యూ హాబీ ఒకటి డెవలప్ చేసుకుంటే మంచిది. న్యూ హాబీలు కూడా ఇప్పుడు ఎవరిని బయటికి వెళ్ళక్కర్లా, యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే మీకు ఏది కావాలంటే, ఒక స్టాంప్ కలెక్షనా, మ్యూజిక్కా, కరయోకియా, గార్డెనింగా, ఫోటోగ్రఫీయా, దానికి ఒక గ్రూప్స్, దానికి ఒక హౌ టు డూ ఇట్, అన్నీ అక్కడే ఉంటాయి. కుకింగ్, ఫ్యూచర్ ప్లాన్స్, మొత్తం నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం చేయాలనుకో మొత్తం రాసేసుకుందాం. తర్వాత కొత్త లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రైట్ టైం ఇది. చిన్నప్పటి నేస్తాలకు ఫోన్ చేయండి, అద్భుతమైన పని ఇది, పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. తర్వాత జూమ్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, ఇప్పుడు జూమ్ యాప్ ఒకటి ఉంది, దాన్ని డబ్బులు కూడా పే చేయక్కర్లా. 5-6 పైన ఒకే ఫోన్లో ఐప్యాడ్లో శుభ్రంగా అందరూ మాట్లాడుకోవచ్చు. హౌస్ పార్టీ .com అని ఇంకోటి ఉంది, 10 మంది మనకు తెలిసిన వాళ్ళతో గేమ్స్ ఆడుకోవచ్చు, రకరకాల గేమ్స్, ఇంట్లో ఉండి ఒక చోట ఆడుకున్నట్టే ఆడుకోవచ్చు. సో ఇన్ని పనులు ఉన్నాయి, ఈ కాక ఇంకా 100 పనులు చేసుకోవచ్చు. అసలు ఇలాంటి 15 రోజులు ఇంట్లో ఉండటం అన్నది నేనైతే దేవుడు నాకు ఇచ్చిన వరం కింద భావిస్తున్నా ప్రస్తుతానికి. కొంతమందికి ఓకే అంటే చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు, లేదంటే పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఓకే, కానీ కొంతమంది ఒక్కళ్ళే ఒక్క రూమ్లో ఉంటుంటారు మిగతా వాళ్ళు చాలామంది, అండ్ వాళ్ళకి మాట్లాడటానికి కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ ఒక్క మనిషి ఉంటారు, అండ్ చేయడానికి కూడా ఏమి యాక్టివిటీ కూడా ఉండదు. అలాంటప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. సో దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదంటే దానికి సంబంధించిన అవగాహన గురించి మీరు ఒకసారి చెప్తే బెటర్ అనుకుంటున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, దయచేసి దండం పెడతాను. ఏమన్నా అలాంటి సింప్టమ్స్ వస్తే ఇమీడియట్గా ఫోన్ చేసి డాక్టర్ని సంప్రదించండి. బోర్డు ఉన్న సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఇకపోతే మ్యూజిక్ ఉన్నే ఉంది, పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయి, పుస్తకాలు కూడా కొనుక్కోకర్లా. తెలుగు థీసీస్ .com ఇది కానీ కొట్టామంటే దాంట్లో 100 పుస్తకాలు, పాత రోజుల పుస్తకాల నుంచి అన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఓ సినిమాల సంగతి చెప్పే పని లేదు, అందుకే నేను ఇంటర్నెట్ అని చెప్పాను కదా. నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, సోనీ ఉంది, G5లో అమృతం ఉంది, ఇప్పుడు అద్భుతమైన కామెడీ మళ్ళీ వచ్చింది. ఎక్కువ హ్యూమర్ సీరియల్స్ చూడండి, మరీ భారీ సీరియల్స్ కాకుండా మంచి సరదాగా ఉండే సీరియల్స్ చూడండి, మజా వస్తాయి. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైం. చాలామంది జోకులు వేస్తున్నారు, భార్యాభర్త పక్క పక్కన ఉంటే మరీ కొట్టుకుంటున్నారు, డివోర్స్ లాగా వెళ్ళిపోతున్నారని. ఒక 4 రోజులు పక్క పక్కన ఉంటేనే కొట్టుకునే వాళ్ళు అయితే నిజంగానే డివోర్సులు తీసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఎంత మంచి అవకాశం చక్కగా మాట్లాడుకొని, భార్యకి ఇష్టం వచ్చిన పని నువ్వు చేసి నువ్వు 4 మార్కులు సంపాదించుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన పని మీ ఆవిడ చేసి ఆమె 4 మార్కులు సంపాదించుకోవచ్చు. ఇవి తరతరాలు సంవత్సరాల తర్వాత గుర్తుండిపోతాయి. సో ఎంజాయ్. వీ స్పోక్ అబౌట్ సింప్టమ్స్ గురించి, టెస్టింగ్ గురించి మాట్లాడే మెయిన్ థింగ్ ఏంటి, ట్రీట్మెంట్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి? యా ట్రీట్మెంట్ అంటే 2 రకాలు, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ప్రొఫిలాక్టిక్ అండ్ సింప్టమాటిక్. అంటే ప్రొఫిలాక్టిక్ అంటే రాకుండా నియంత్రణ చేసేది, అది ఇంత మటుకు లేదు. క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ గురించి చాలామంది సందేహాలు ప్రశ్నలు చేస్తున్నారు. క్లోరోక్విన్ కొంతవరకు పనిచేస్తుందని చెప్తున్నారు, బట్ ప్రతి వాళ్ళు క్లోరోక్విన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు కూడా. క్లోరోక్విన్ ఎవరికి తీసుకోవాలంటే, ఫస్ట్ COVID-19 తోటి సఫర్ అయ్యి ఉన్న పేషెంట్లని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, COVID-19తో రికవర్ అయ్యి ఇంట్లో పెట్టుకొని ఉంటే వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళిద్దరి మటుకే క్లోరోక్విన్ తీసుకోవచ్చు. క్లోజ్ కాంటాక్ట్లు అంటే ఇంటెన్సివ్ కేర్ నర్సులు, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్లు, సస్పెక్టెడ్ పేషెంట్స్, కన్ఫర్మ్డ్ పేషెంట్స్తో పనిచేసే హెల్త్ వర్కర్స్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ కథ ఏంటి, అసలు వస్తుందా లేదా, ఎన్నాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి నేనేంటి చెప్పేది, మా పక్కింటి ఆయన పద్మభూషణ్ అవార్డీ పెద్ద ఆయన వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తప్పకుండా వ్యాక్సిన్ అనేది వస్తుంది, కానీ మీరు అనుకుంట త్వరగా రాదు, ఎందుకంటే దానికి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. దాని ప్రకారం ఫస్ట్ అసలు ఆ వైరస్ని గుర్తించాలి, ఆ గుర్తించిన వైరస్ సంబంధించిన డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ, దాని లోపల ఉన్నటువంటి ఆ డిఎన్ఏని ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చేసి ఒక ప్లాస్టిక్లో పెట్టాలి. ఆ ప్లాస్టిక్లో పెట్టి దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్ని గమనించి ఎక్కడ దానికి రిసెప్టార్స్ ఉన్నాయి, ఎక్కడ దానికి దాని నుంచి విరిలెంట్ స్వభావం ఉన్నటువంటి కొమ్ములు అంటాం తెలుగులో,
అవి ఎక్కడో గమనించాలి. దాన్ని బట్టి స్ట్రాటజీస్ చేస్తాడు డిజైనర్, వ్యాక్సిన్ డిజైనర్. దాన్ని ఒక మీడియాలో పెట్టి ఒక హోస్ట్ సంధానం చేసి స్కేల్అప్ చేస్తారు, చేసి వ్యాక్సిన్ తయారు చేస్తారు, శుద్ధి చేసి క్లీన్ చేసి. ఈ ప్రక్రియే, ఈ సైంటిఫిక్ ప్రక్రియ ఇది. దీనికి కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. నా రెండో క్వశ్చన్, మనం తినే తిండికి మన లైఫ్ స్టైల్కి ఈ వైరస్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే అది ఈ వైరస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? త్రివిక్రమ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అడిగావు కదా, నువ్వు అద్భుతమైన మళ్ళీ 4-5 కథలు రాసేసుకో ఈ 10 రోజుల్లో. ఇంకొక 4-5 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చేసాయి మాకు. ఈట్ ఫ్రెష్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వీలునంత ఫ్రెష్వి తినండి, ఎందుకంటే ఇంకా దొరుకుతున్నాయి కాబట్టి. కొంతమంది చికెన్ తినొచ్చా ఎగ్స్ తినొచ్చా అని అడుగుతున్నారు, శుభ్రంగా తినొచ్చు బట్ ఫ్రెష్ చికెన్. తర్వాత వామ్ అండ్ వెంటిలేటెడ్ రూమ్స్ ఇంపార్టెంట్, మరీ అన్ని తలుపులు కిటికీలు వేసుకొని చీకట్లో మగ్గిపోవద్దు, అది సోషల్ డిస్టెన్సింగ్ కాదు. తర్వాత స్మోకింగ్ మటుకు తప్పనిసరిగా కట్ డౌన్ చేయండి. ఆల్కహాల్ మోడరేట్గా తీసుకోండి, రోజు సాయంత్రం ఒక పెగ్ వేసుకొని రిలాక్స్గా కూర్చోవచ్చు, తప్పే లేదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ముఖ్యం. ఎలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి సద్గురు వాసుదేవ్ని అడిగితే ఆయన చెప్పేస్తాడు. తర్వాత మెడిటేషన్ అండ్ యోగా, అగైన్ అద్భుతమైన ప్రక్రియలు ఇవి. ఒంటరితనాన్ని పోగొట్టడానికి, డిప్రెషన్ పోగొట్టడానికి, బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి అన్నిటికీ బాగా పనికొస్తాయి. తర్వాత మందుల గురించి అడుగుతున్నారు, జింకోబిట్టు, వైటమిన్ డి, ఇవి డెఫినెట్గా కొంత ఉపయోగపడే మందులు. అన్నిటికంటే ముఖ్యమైనది బీ పాజిటివ్ అండ్ హ్యాపీ. గంగరాజ్ గున్నం గారు, హీ హాజ్ అ క్వశ్చన్ ఫర్ యూ, అండ్ హీ ఈజ్ రీసెంట్లీ కమ్ బ్యాక్ విత్ ద సెకండ్ సీజన్ ఆఫ్ అమృతం, స్ప్రెడింగ్ హ్యాపీనెస్ అగైన్. But he has a question, a couple of questions. So these are the questions from Gangaraj Gunnam. Guruvi brother, naaku rendu moodu doubts unnai corona virus vyapti gurinchi. Like manam poddanne lechina ventane rendu moodu panulu chestam, okate news paper techukovatam, paal packet pattukovatam. So veeti valla aina ee virus soke danger unda? ఇంకోటి అంటే న్యూస్ పేపర్ అంటే పేపర్ అని కాదు, అంటే కాగితం వల్ల లేకపోయినా కబుర్ల వల్ల అయినా ఇన్ఫెక్షన్ వస్తుందా? బ్రదర్ గంగు, న్యూస్ పేపర్ వల్ల ఇంత మటుకు ఇన్ని 100 సంవత్సరాల పాండమిక్స్లో వైరస్ వచ్చినట్టు కానీ, న్యూస్ పేపర్ వల్ల సోకినట్టు కానీ ఎక్కడా దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే పేపరు, దాంట్లో వాడే ఇంకు చాలా స్టెరిలిటీతో ఉంటుంది, కాబట్టి దాని దగ్గరికి ఏ రకమైన క్రిములు చేరవు. నెంబర్ 2, పేపర్ చాలా పోరస్ మెటీరియల్, ఇంక్లూడింగ్ ద ఇంక్. అలాంటి పోరస్ మెటీరియల్లో వైరస్లు బతకలేవు. శుభ్రంగా నువ్వు రోజుకి 4 న్యూస్ పేపర్లు చదువుకోవచ్చు. ఇకపోతే పాల ప్యాకెట్ల గురించి అడిగావు, పాల ప్యాకెట్లు నువ్వు తీసుకురావు కదా, నీకు ఎందుకు ఇబ్బంది? సరే అయినా చెప్తాను, పాల ప్యాకెట్లు కూడా ఏం లేదు, బయట నుంచి పాలు వచ్చేటడితే బయట ఒక వామ్ బకెట్ ఆఫ్ వామ్ వాటర్ పెట్టుకొని దాంట్లో పాల ప్యాకెట్ వేసి వెళ్ళమను. ఆ తర్వాత తీసేసి క్లీన్ చేసుకొని కార్నర్ స్నిప్ చేసి యుటెన్సిల్లో పోసుకోవడం సరిపోతుంది. సెకండ్ వన్ ఈజ్, ఇప్పుడు బయట నుంచి మనం కూరగాయలు, పళ్ళు, పప్పులు, ఉప్పులు తీసుకొస్తున్నాం వంట వండుకోవడానికి, ద ఛాన్సెస్ ఆర్ హై దట్ దే ఆర్ కంటామినేటెడ్ విత్ ద వైరస్. దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ ఆపరేటింగ్ థియేటర్ స్టెరైల్ టెక్నిక్ లాగా. మా సర్జన్స్ ఆపరేషన్ రూమ్లో ఏం చేస్తాం అట్లాంటిది. దిస్ ఈజ్ కాల్డ్ హౌస్ హోల్డ్ స్టెరైల్ టెక్నిక్. ఇది టవల్ అన్స్టెరైల్ జోన్కి, అన్స్టెరైల్ జోన్కి మధ్యలో ఉంది. ఇప్పుడు తను చూడండి, వెట్ వైప్స్ తోటి ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడే షాపింగ్ నుంచి తీసుకొచ్చాను, నా షాపింగ్ సామాన్ అంతా ఇక్కడ ఉన్నాయి, వీటిని కట్ చేయడానికి కుదరదు, ఇవి ఇలానే ఉంచుకోవాలి. నేను ఒక వెట్ వైప్ తీసుకొని నేను అన్ని క్లీన్ చేసుకొని నేను అతనికి ఇస్తున్నాను, అది తీసుకొని అక్కడ పెట్టుకుంటాడు, నేను అటువైపు వెళ్ళట్లేదు. నేను అట్లానే కోడిగుడ్లు దీంతో వస్తాయి, ఈ అడుగు దీని ఫోమైట్, ఇది మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ప్రతి కోడిగుడ్డుని నేను క్లీన్ చేసి ఇస్తాను, నువ్వు క్లీన్ చేసి దాన్ని పెట్టేసుకో. తను ఇంకోసారి క్లీన్ చేసుకొని డబుల్ క్లీనింగ్ చేసి దాంట్లో పెడతాడు. ఇవన్నీ ఆల్రెడీ స్టెరైల్, క్లీన్ చేసి పెట్టుకున్నాడు. చివరిలో ఇది పారేస్తాను, ఇది ఉండకూడదు ఇంట్లో, సో రైట్, అదొక విషయం. అట్లానే నెక్స్ట్ సీరియల్స్ డబ్బా తీసేయాలి, బట్ డబ్బా లోపల ఇది స్టెరైల్, దీని గురించి వరేవలసి పని లేదు. ఇది తీసేసి డబ్బా అవతల పడేయాలి. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఓపెన్ చేసుకుని, స్టెరైల్ నేను ఓపెన్ చేయను, యాక్చువల్గా తనకి ఇచ్చేస్తాను, తను పట్టుకొని దాంట్లో ఓపెన్ చేసి దాంట్లో వేసుకుంటాడు. అట్లానే బ్రెడ్ కూడా, బయట నుంచి తెచ్చిన బ్రెడ్ ప్లాస్టిక్ కవర్ ఉండడానికి లేదు, మీరు ప్లాస్టిక్ కవర్ షిఫ్ట్ చేసుకొని దీని ఇలా ఓపెన్ చేసేసి ఈ బ్రెడ్ని అట్లా పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ అన్స్టెరైల్, ఇప్పుడు నేను ఇవన్నీ బయట వేస్తాను, అవతలకి వెళ్ళిపోతాను. తను స్టెరైల్ జోన్లో ఉన్నాడు, వాటన్నింటి క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటాడు. బయట నుంచి తెచ్చిన కూరగాయలని ఇట్లా రన్నింగ్ వాటర్లో, ఈ ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన
శానిటైజర్ వాటర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకొని మొత్తం తీసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మిల్క్ ప్యాకెట్లు కూడా ఇట్లా ఉంటే దీని లోపల వేసుకోవచ్చు, ఏం కాదు, క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీన్ని స్నిప్ చేసేసి వేరే గిన్నెలోకి పోసుకోవడం మంచిది. ఓకే, ఫైనలీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు సెంట్ లవ్లీ వీడియో హియర్. నమస్తే డాక్టర్ గారు. ఈ కరోనా మీద ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, అవి నివృత్తి చేయడం కోసంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందులో నన్ను కూడా పార్టన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ రోజున మన చిత్రపటం, ప్రపంచ చిత్రపటం మీద చూస్తే కనుక కరోనా బారిన పడనటువంటి దేశం అంటూ లేదు. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది. ఇది రోజు రోజుకి ప్రబలిపోతుంది, దాని ప్రభావం చూపిస్తుంది. తద్వారా వందల నుంచి వేలు, వేలు నుంచి ప్రమేకరణ దేశాలు అయితే లక్షల సంఖ్యలో కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అట్లాగే మనకి దేశంలో కూడా ఎవ్రీడే 150 to 200 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దాదాపు 26 మంది కూడా దీన్ని బారిన పడి చనిపోయారు ఇప్పటిదాకా. అండ్ ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, దీని ఉధృతం ఎంతవరకు ఉంటుంది మన ఇండియాలో? ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే, చాలామంది ఏప్రిల్ మేలో ఎండల తీవ్రత ఉంటుంది కాబట్టి, ఎండ తీవ్రతని కరోనా తట్టుకోలేదు కాబట్టి దాని ప్రభావం తగ్గిపోతుంది, సో మే వరకు వెయిట్ చూడండి, దాని తర్వాత ఉండదు అంటారు. అసలు ఇది చాలా తప్పు స్టేట్మెంట్ ఇది, ఎందుకంటే కరోనా మనిషి నుంచి మనిషికి ఉంటుంది. మనిషి లోపల టెంపరేచరు ఉంటుంది, బయట టెంపరేచర్ దానికి సంబంధం లేదు. కాబట్టి డిసెంబర్ దాకా మనం చూడాలి, డిసెంబర్ తర్వాత కానీ ఇది ఏంటి అనేది మనకు ఒక అవగాహన రాదు అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇవి పరిస్థితులు చాలా భయాందోళన ఉన్నాయి. అండ్ ఈరోజున అమెరికా లాంటి దేశంలో దాదాపుగా 130,000 మంది దీన్ని బారిన పడ్డారు, అండ్ వేలల్లో చనిపోతున్నారు. ఇంకా స్పెయిన్, ఇటలీ అయితే కనుక ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియని పరిస్థితి. అండ్ మిగతా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. మన ఇండియాలో గనక ఇది కంట్రోల్ చేయకపోతే మన ఇండియాలో ఉన్న ఈ జన సాంద్రతకి ఒక అవగాహన లేనటువంటి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ మంది ఉన్నందుకు గాను, అండ్ పేద ప్రజానీకం ఎక్కువ మంది ఈ యొక్క బస్తీల్లో ఉంటారు, ఇళ్ళు దగ్గర తిక్కగా ఉంటారు, అలాంటి ఒక చోట బాంబే లాంటి చూపుడు బస్తీల్లో, అండ్ ఆ జనాలకి ఈ ఎలాగ ఇది కంట్రోల్ అవుతుంది అలా జనం గనక ఈ వ్యాధి సోకితే. అండ్ నాకు ఎక్కడో చిన్న రే ఆఫ్ హోప్ ఏంటంటే, వుహాన్ ఎక్కడైతే కరోనా పుట్టిందో చైనాలో, అక్కడ చాలా వరకు కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి మామూలు సాధారణ జన వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారని, ఈ కరోనా కర్వ్ చాలా ఫ్లాట్ అయిందని చెప్తున్నారు. ఇది ఒక రకంగా రే ఆఫ్ హోప్, ఒక ఆశ్చర్యజనకంగా అనిపిస్తున్నా, ఒక సిల్వర్ లైన్లా మాకు కనిపిస్తున్నా, కానీ ఎక్కడ ఇది నిజమా కదా తెలియట్లేదు. మీరు దీంట్లో నిజాలు మాకు తెలియచేయాలి. చిరంజీవి గారు, మీరు ప్రతి ఆపదలోనూ పెద్ద దిక్కుగా ఉండి అందరికీ చేయూతనిస్తుంటారు. ఇప్పుడు నేను అడగగానే మీరు వీడియో పంపించడం నాకు చాలా ఆనందం. మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న, మిగతా ప్రశ్నలన్నిటికంటే నేను చదువుకొని ఆన్సర్లు చెప్పగలిగాను. మీరు అడిగిన ప్రశ్న ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది ఇద్దరికే తెలుసు, ఒకటి గాడు, రెండోది ఫ్రాడ్. నేను రెండూ కాదు. ఈ వైరస్ ఎంత మహమ్మారి అయినా సరే దీన్ని జయించే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇప్పుడు 2020లో ఇప్పుడు జినోమిక్స్ చాలా బాగా డెవలప్ అయింది, తర్వాత సూపర్ కంప్యూటర్స్ డెవలప్ అయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది, తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ డెవలప్ అయింది. కాబట్టి వీటన్నిటిని తీసుకొని డెఫినెట్గా చాలా దగ్గర టైంలోనే దీన్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. కానీ రియలిస్టిక్గా చూస్తే మటుకు కనీసం ఈ రోజు నుంచి, మీ సినిమా భాషలో చెప్పాలంటే శత దినోత్సవం, ఒక 100 రోజులకి కానీ ఇది ఒక కొలిక్కి వచ్చేట్టు లేదు. గ్లోబల్గా ఇండియాలో 1 నెల 2 నెలలు అయిపోవచ్చు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. తప్పకుండా మనందరం కలిసి ఈ వైరస్ని యుద్ధం చేద్దాం.